మహబూబాబాద్ జిల్లా గోడూరు మండలంలోని ఎర్రకుంట తండా గ్రామ సర్పంచ్ గూగులత్ రాజశేఖర్ తో మహబూబాబాద్ రూరల్ రిపోర్టర్ పి రామాచారి ఫేస్ టు ఫేస్. గూడూరు మండలం ఎర్రకుంట కండ గ్రామ సర్పంచ్ గుగులతు రాజశేఖర్ గారు మనం ఉన్నాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ఇటు హరితహారం కానీ ఇటు పల్లె ప్రగతి కానీ గ్రామ అభివృద్ధికి ఎలాంటి తోడ్పడిస్తున్నారు అనేది మనం సర్పంచ్ రాజశేఖర్ గారితో అడిగి తెలుసుకున్నాం. నమస్తే, నా పేరు రాజశేఖర్, ఎర్రకుంట కండ గ్రామ పంచాయతీ సర్పంచ్ని, గూడూరు మండలం, మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. ఈజీఎస్ లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మాకు వివరించండి. మాకు ఈజీఎస్ ద్వారా విలేజ్ ని డెవలప్మెంట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. మేము ఈజీఎస్ నుంచి ఇంకుడు గుంతలు చేపట్టాము, ఇంకోటి ఎస్బిఎం లో కూడా చేపడుతున్నాము. అలానే మాకు శ్మశాన వాటిక వచ్చింది, శ్మశాన వాటిక కూడా చేసాము. స్కూల్ టాయిలెట్ కూడా ఈజీఎస్ నుంచి, ప్లస్ మాకు వర్మి కంపోస్ట్ లాంటి షెడ్ కూడా చేయడం జరిగింది. ఇంకా ఈజీఎస్ నుంచి వచ్చేసి హరితహారం చేశాము, పల్లె ప్రగతి వనం కూడా చేశాము. ఇంకోటి మేము గతం నుంచి ఎన్నోసార్లు కోరుకున్న ఐహెచ్హెచ్ఎల్ 100% చేయాలని, అది కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మాకు బొద్దుగుండ గ్రామ పంచాయతీగా ఉండే, ఇప్పుడు ప్రజెంట్ మాకు నూతనంగా ఏర్పడింది. అందువలన మా దగ్గర ఉన్న ఫండ్స్, మాకు వచ్చే ఫండ్స్ తోటి మేము గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు, రోడ్స్ కానీ, కాల్వల్స్ కానీ, ఈ హరితహారం కానీ, ఇంకా డంపింగ్ యార్డులు, కంపోస్ట్ యార్డు, నర్సరీ, శ్మశాన వాటిక, స్కూల్ టాయిలెట్ అలాంటివన్నీ మేము దగ్గరుండి మా యొక్క ఈజీఎస్ని మేము అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేస్తున్నాం. ఇప్పుడు మన సీఎం గారు చేపట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు తండాలని గ్రామ పంచాయతీ చేర్పించారు కదా, దాని మీద మీకు గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది చెప్పండి. ముందుగా మన తండాలను గ్రామ పంచాయతీగా చేసినందుకు ప్రియతమ నాయకులు కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. తండాలను గ్రామ పంచాయతీ చేయడం వల్ల తండాలలో అభివృద్ధి బాగా జరుగుతున్నది. అవి కూడా నా మూడు సంవత్సరాల పీరియడ్ లో కంప్లీట్ చేయాలని కోరుకుంటాను. గిరిజనుల పండుగ వాటి యొక్క విశిష్టత గురించి మాకు తెలియజేయండి. ఎలాంటి పండుగలు చేపడతారు, వాటి యొక్క విశేషణ ఏంటి? గిరిజనుల పండుగ అంటే మేము ముఖ్యంగా చేసుకునేది తీజ్ పండుగ. అది తొమ్మిది రోజులు చేస్తాము. తొమ్మిది రోజుల్లో అమ్మాయిలు, యువతులు ఇక్కడి నుండి వచ్చేసి తొమ్మిది రోజులు నిర్దిష్టంగా వాళ్ళు పూజలు చేసి తొమ్మిది రోజుల తర్వాత నిమజ్జనం చేయడం జరుగుతుంది. అలానే సేవలాల్ మహారాజ్ది కూడా మేము ఇక్కడ భోగ్ లాంటివి చేయడం జరుగుతుంది. దానికి కూడా మేము అన్ని విధాలు అటెండ్ చేయడం, దాన్ని కూర్చోబెట్టడం, తండ అందరం ఒకటే దగ్గర వచ్చేసి పూజలు చేయడం కూడా జరుగుతుంది. 15వ ఆర్థిక సంఘం నిధులతో మీరు గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు? మాకు వచ్చే ఎస్ఎఫ్సి నుంచి, ఎస్ఎఫ్సి 14 ఫైనాన్స్ నుంచి మా దగ్గర స్ట్రీట్ లైట్లు పెట్టేయడం జరిగింది. అలానే దాని తర్వాత స్ట్రీట్ లైట్ పెట్టేయడం జరిగింది. అలానే మాకు రోడ్లు అంతకుముందు అసలు నడవడానికి కూడా లేకుండే అటువంటి రోడ్లకు మట్టి రోడ్లు వేయడం జరిగింది. ప్లస్ నర్సరీ దాంతో ఎస్ఎఫ్సి నుంచే చేయడం జరిగింది. లైటింగ్ ఒకటి ఎనీ టైం మనకు వెలిగేటట్టుగా లైటింగ్ చేయడం, కాలువలు తీపియడం, ప్లస్ మిషన్ భగీర బోరింగ్ మిషన్ భగీరథ పంపింగ్ అలాంటివి కూడా చేయడం జరిగింది.
ఇప్పుడు సర్పంచ్ గెలిచిన తర్వాత సంవత్సరం నెలలో మీరు చేసిన అభివృద్ధి చేశారు, అయితే ఇప్పుడు మీకు ముందు చేయబోయే కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయబోతున్నారు అనేది మాకు తెలియజేయండి. మిగతా 3.5 సంవత్సరాల్లో మాట్లాడడానికి వచ్చేసి అప్పుడు ఇప్పటి వరకు ఏ ఒక్క వీధుల్లో కానీ సిసి రోడ్లు లేకుండే లేకపోవడం, దాన్ని నేను 3.5 సంవత్సరాల్లో అవి కూడా వచ్చేటట్టు కంప్లీట్ చేయాలి. ఇంకోటి ప్రధాన సమస్య ఏంటిదంటే ఇక్కడ కొత్తపూడు సంబంధించిన మా ఏ ఒక్క రైతులకు కూడా హక్కు పత్రాలు లేకుండే ఆ హక్కు పత్రాలు ఇప్పించడానికి కూడా నా వంతు నేను కృషి చేస్తాను. ఇప్పుడు మనం ప్రస్తుతానికి